డాక్టర్ మీనా హరిహరన్ గారు నమస్కారం అండి. నమస్కారం సుధాకర్ గారు. మీరు ప్రధానంగా హెల్త్ సైకాలజిస్టులు అలాగే ఇతర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కలిపి సైకలాజికల్ కౌన్సిలింగ్ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి చాలా మంచి సర్వీస్ చేస్తున్నారండి. దానికి మీకు ముందు ఆకాశవాణి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే మీ అభినందనలకి ఈ అన్ని సంస్థల వాళ్ళు కూడా పాత్రలు. ప్రధానంగా మీరు పెట్టినటువంటి ఈ హెల్ప్ లైన్ నుంచి అనేక మంది మీకు ఫోన్లు చేసి వారి సమస్యలు చెప్పుకొని పరిష్కారాలు పొందుతున్నట్టు తెలుస్తా ఉంది. మీకు వచ్చేటువంటి ఈ ఫోన్ కాల్స్ లో ప్రధానంగా మీరు గమనిస్తే ఈ 15 రోజులుగా ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీకు వస్తున్నట్టు మీరు గమనించడం జరిగింది? ఒకలాంటి సమస్యలు అని చెప్పలేము, అన్ని రకాల సమస్యలు మా ముందుకు వస్తున్నాయి. ప్రతిరోజు మాకు ఒక ఛాలెంజ్ అని అనిపిస్తుంది. ప్రతిరోజు కొత్త సమస్యతో కొత్త వాళ్ళు మా ముందుకు వస్తున్నారు. ఇందులో మహిళలు, పురుషులు, వృద్ధులు, యువతులు, యువకులు అందరూ కూడా ఏదో ఒక సమస్యకు గురై మా దగ్గర సంప్రదించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇందులో ప్రధానంగా మేము చూసేది ఏంటంటే, నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. చెప్పండి. కోవిడ్ వ్యాధికి గురైన వారు, వారి కుటుంబీకులు, వారి కుటుంబీకులకి చాలా ఆందోళనకరంగా ఉంది ఈ సమస్య అనేది. ఇది వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ సోకింది కదా, హాస్పిటల్లో మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఫిజికల్ డిస్టెన్స్ అనేది. సాధారణంగా మనం ఏంటంటే ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దానికి ఆస్కారం లేదు కనుక ఈ డిస్టెన్స్ అనేది కూడా చాలా వరకు కొంత ఆందోళన కలుగజేస్తుంది. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఒక సభ్యులకి వచ్చింది అంటే మిగతా వాళ్ళకి కూడా వచ్చిందా అని టెస్ట్ చేయడం, మొదటిసారి నెగటివ్ రావడం, తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చినప్పుడు అది మొదటిసారిది కరెక్టా, రెండోసారిది కరెక్టా, తప్పై ఉండొచ్చేమో, నాకు రాదేమో, నాకెందుకు రావాలి అనే అలాంటి వై మీ అనే అలాంటి ఆందోళనలు కనపడుతూ ఉన్నాయి. ఇది కాకుండా కొంతమంది ఈ లాక్డౌన్ వలన ఇంట్లో 4 గోడల మధ్యనే పరిమితం అవడం వలన కుటుంబం లోపల కొన్ని కలతలు, కలహాలు వచ్చి ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చెడిపోవడం వలన దాని వలన కొంతమంది ఫోన్ చేస్తున్నారు. కానీ ఏ కాల్ వచ్చినా కూడా మేము వాళ్ళ డిస్ట్రెస్ ని అడ్రస్ చేస్తున్నాం మెయిన్ గా. మీరు అన్నట్టుగా ముఖ్యంగా మరి కోవిడ్-19 వ్యాధికి గురైన వారు, గురైన వారి కుటుంబీకులు, అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరి ఈ రోగం బారిన పడితే మళ్ళీ తర్వాత కొత్తగా వాళ్ళు, నెగిటివ్ పాజిటివ్ అనేటువంటి విషయాలు, అలాగే 4 గోడల మధ్య ఉన్నటువంటి స్థితిలో వాళ్ళకి ఒకరి మధ్య ఒకరికి విభిన్నమైనటువంటి సమస్యలు రావటం ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అంశాల్లో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మరి ఈ కుటుంబీకులు వారి మధ్యలో వచ్చేటువంటి ఘర్షణలు, దీనికి సంబంధించి ప్రత్యేకంగా సైకాలజిస్ట్గా ఒక మానసిక నిపుణురాలుగా మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏంటి? ఇది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో. ఎందుకంటే మన దేశంలో కుటుంబ సంస్థ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఇన్ని రోజులుగా ఈ లాక్డౌన్ సమస్య వచ్చే ముందు సమయంలో మేము కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాం అనేది వాళ్ళకి ఒక సమస్యగా ఉండేది గతంలో. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక్కసారిగా 24 గంటలు కుటుంబానికే పరిమితం అవ్వండి అంటే అది కూడా సమస్యగా మారింది. దీన్ని నేను ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో 10 కోట్ల రూపాయల లాటరీ వచ్చేస్తే ఆ లాటరీ వచ్చిన ఆ నగదు ధనం ఏం చేయాలో తెలియకుండా ఒక్కొక్కసారి మనం దాన్ని మంచి మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఏమో అది పెడ మార్గంలో కూడా వెళ్ళడానికి ఆస్కారం ఇస్తూ ఉంటాం. అదే విధంగా ఒక్కసారికి 24 గంటలు మన చేతుల్లోకి వచ్చేసరికి దాన్ని ఏ విధంగా స్పెండ్ చేయాలో తెలియకుండా ఒక్కొక్కప్పుడు కూడా అది ఒక సమస్యగా మారిపోయి నెగటివ్ వే లోని దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట టైం ని. దాని వలన వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఏమవుతుందంటే కొంతమంది ఫోన్ చేశారు, నేను ఏదన్నా చేస్తే ఇదెందుకు చేసావని, చేయకపోతే ఇదెందుకు చేయలేదని, ఒకవేళ చేస్తే ఇలా ఎందుకు చేసావని చాలా విమర్శలు వస్తున్నాయండి. ఇలా ఉండేది కాదు మునుపు మా మధ్యన సంబంధాలు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని కొంతమంది ఫోన్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఎక్కువ టైం మన చేతుల్లో ఉండడం వలన అవతల వాళ్ళని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉండడం,
ఒక సమస్యగా అయి కూర్చుంది అన్నమాట. సో అది సమస్య అవడం వల్ల ఎవరినైనా మనం చాలా దగ్గర నుంచి గమనిస్తే వాళ్ళల్లోనే కొన్ని మనకి లోటుపాట్లు కనబడుతూనే ఉంటాయి. నోబడి ఇస్ పర్ఫెక్ట్. అందువల్ల వాళ్ళల్లోని లోపాలు ఉన్నాయని కనిపెట్టడం కంటే కుటుంబంలో సభ్యులు ఈ టైంలోని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్స్ ఏంటి అని గుర్తించడానికి ఇన్వెస్ట్ చేస్తే అది మన లాటరీని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. భవిష్యత్తులో కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇంకా బలపడతాయి అప్పుడు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలంటారు. అవునండి. వాటికి ఏదైనా ముఖ్యమైన చిట్కాలు ఏదైనా చెప్తారా? చిట్కాలు చాలా ఉంటాయండి. ఒక్కొక్క అంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ డైనమిక్స్ ని దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్నేమో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబంలో ప్రతి సభ్యులకి ప్రైవేట్ టైం అనేది గౌరవించాలి. ఎవరి టైం వాళ్ళకి కొంత ఉంటుంది కనుక ఆ టైం లోపల మనము దాన్ని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళని అక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ ప్రైవేట్ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఇతరుల ప్రమేయం లేకుండా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండడానికి ఒక మంచి ఆస్కారం ఈ లాక్డౌన్. ఈ టైంలోని కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయొచ్చు. అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు మనకి చిన్న చిన్న ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరచుకోవడానికి ఉత్సాహపరచుకోవడానికి కొన్ని పాటలు పాడుకోవచ్చు. తర్వాత ఎప్పుడు చేయని కొన్ని సృజనాత్మకమైన పనులు కనుక చేపడితే కుటుంబానికి మంచి ఐ మీన్ వాల్ పీసెస్ తయారవ్వచ్చు, మంచి ఆర్ట్ పీసులు మీ డ్రాయింగ్ రూమ్ లోకి రావచ్చు. అందరూ కలిసి ఇది ఈ టైంలో చేసామని తీపి గుర్తుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలంటారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఇంట్లో ఉన్న వాళ్ళు వీటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిమాండ్స్ ఎక్కువగా లేకుండా ఉంటే చాలా తగ్గిపోతాయి. మనం ఇంకొకరి కోసం ఏం చేయగలము అని ఆలోచించి ఇతరుల దగ్గర నుంచి మనం ఏం పొందాలి అని ఆలోచించకుండా ఉంటే ఒకళ్ళకొకళ్ళు పరస్పరం సహాయపడే వాళ్ళం, ఉత్సాహపరచుకునే వాళ్ళం, ప్రోత్సహించుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. ముఖ్యంగా పిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి చిట్కాలు అని చెప్తారా? అవునండి. కొంతమంది మదర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు, పిల్లల్ని ఇంట్లోపల పెట్టుకుని ఏ విధంగా వాళ్ళని బయటకు వెళ్లకుండా చూసుకోవాలనేది పెద్ద సమస్యగా మారుతుందండి. ఒక్కొక్కప్పుడు మేము వాళ్ళని కొట్టడం అనేవి కూడా జరిగిపోతున్నాయని. సో పిల్లల్ని యాక్చువల్లీ వాళ్ళకి ఖాళీగా కూర్చోవడం అనేది పెద్ద సమస్య. పిల్లలు అలా ఖాళీగా కూర్చోకుండా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి మనం కూడా వాళ్ళతో పాటు ఆ యాక్టివిటీలో పాల్గొనడం అనేది జరిగితే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల్ని ఏదన్నా ఇది చెయ్యొద్దు అని చెప్పడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇదిగో ఇది చెయ్యి అంటే వాళ్ళు ఆ చేసే పనిని వదిలేసి ఇంకోటి చేస్తారు, అది ఆకర్షణీయంగా ఉంటే. ఇప్పుడు ఇంటి పనుల్లో పిల్లల సహాయం తీసుకుంటే పిల్లలకి చాలా అది ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా 10 ఏళ్ల వయసు వాళ్ళు, 12 ఏళ్ల వయసు వాళ్ళు ఇంటి పనుల్లో సహాయపడడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సో చిన్న చిన్న పనులు, ఇగో నేను ఇల్లు ఊడుస్తున్నాను, ఎక్కడన్నా ఉండిపోయిందేమో ఒకసారి చూడు, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, అక్కడ ఏదన్నా డస్ట్ ఉందేమో చూడు, ఇక్కడ చిన్న పనులు వాళ్ళకి అలాంటివి పనులు ఇచ్చినప్పుడు పిల్లలకు కూడా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అనే ఆ పార్టిసిపేషన్ అనేది ఒకలాంటి ఒక భావం వస్తుంది. కుటుంబం ఒక కలెక్టివ్నెస్ అనేది మనది అనేటువంటి భావన వస్తుంది. అది మరుగున పడిపోతూ ఉంది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. బాగుందండి. ఇకపోతే COVID-19 సమస్యల గురించి మాట్లాడుకుంటే మనం ఏ కుటుంబంలో అయితే COVID-19కి గురైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళని కలవటానికి అవకాశం ఉన్నటువంటి స్థితిలో వాళ్ళకున్నటువంటి మానసిక ఆందోళనని ఎలా డీల్ చేయాలి? దీన్ని మనం మేము 3 విధాలుగా మేము ఫోకస్ చేస్తున్నామండి. మొట్టమొదట ఏంటంటే వాళ్ళ ఇమోషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇమోషన్ అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఉండొచ్చు, వాళ్ళకి ఒకలాంటి
అప్రిహెన్షన్స్ ఉండొచ్చు, భయాందోళనలు ఉండొచ్చు, వాటిని ముందర ఎమోషన్స్ ని మేము కిందకి తీసుకొచ్చే తగ్గించే ప్రయత్నం చేస్తాం. చేసిన తర్వాత ఇమోషన్ తగ్గించిన వెంటనే వాళ్ళ కాగ్నిషన్ మీద దృష్టి పెడతాం. అంటే ఇమోషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆలోచన శక్తి సరిగ్గా పనిచేయదు మనిషిలో. కనుక ఇమోషన్ ని తగ్గించిన తర్వాత వాళ్ళ ఆలోచన దృక్పథంలో ఒకలాంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్కప్పుడు వాళ్ళు చాలా ఇల్లాజికల్ గా ఇర్రాషనల్ గా ఆలోచిస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఇంతమంది చనిపోతున్నారు కదా, మా సభ్యులు కూడా అలాంటివి ఏమన్నా వస్తాయేమో, జరగరానిది ఏదన్నా జరుగుతుందేమో, అలాంటప్పుడు మేము వాళ్ళకి కొన్ని ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినవి కొన్ని ఇచ్చి, ఎంతమంది కోలుకుంటున్నారు ప్రపంచంలో మొత్తం, భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో, ఇలాగ వాళ్ళకి ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చి వాళ్ళ ఆలోచన విధానాన్ని మేము చేంజ్ చేస్తున్నాం. మూడోది ఏంటంటే వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా వరకు ఖాళీగా కూర్చొని ఒకటే విషయం ఆలోచిస్తుంటే దిగులు ఎక్కువగా అవుతూ ఉంటుంది. కనుక వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ఆక్యుపై చేసుకోవాలో, ఎంగేజ్ చేసుకోవాలి అనే దాన్ని. తర్వాత థాట్ సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ అని ఒక టెక్నిక్ ఉందండి మాకు. ఒక మనకి నెగటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఆ నెగటివ్ థాట్స్ ని మనం ఎంత గట్టిగా తోసేస్తే మళ్ళీ అంత గట్టిగా అది వెనక్కి వస్తుంది. అలా కాకుండా ఆ నెగటివ్ థాట్స్ ని మనం ఒక పాజిటివ్ థాట్ తో సబ్స్టిట్యూట్ చేసుకోవడం అనేది, అవి కూడా మేము వీళ్ళకి కొన్ని చిట్కాలు కూడా నేర్పిస్తున్నాం. అలాంటి నెగటివ్ థాట్స్ వాళ్ళని మొత్తం ఆక్రమించేయకుండా వాళ్ళని ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని బిహేవియర్ పరంగాను, తర్వాత ఇమోషన్ పరంగాను, తర్వాత కాగ్నిషన్ పరంగాను కూడా వాళ్ళు వాళ్ళని పాజిటివ్ గా మలుచుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా మేము చెప్తూ ఉన్నాం. ఇకపోతే ఇందాక మరొకటి అన్నారు మీరు, ఎవరికైనా ఒక సభ్యుడికి ఇంట్లో పాజిటివ్ కరోనా పాజిటివ్ వస్తే తర్వాత మరొక సభ్యుడికి పరీక్ష చేసినప్పుడు ఒకసారి నెగిటివ్ వచ్చి ఒకసారి పాజిటివ్ వచ్చినప్పుడు అతని మానసిక ఆందోళన మరి ఎలా ఉంటది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలంటారు? ఒకటేంటంటే ఒక డౌట్ వస్తుంది, ఇది కరెక్టా అది కరెక్టా, ఇంకొకటి ఏంటంటే వై మీ, నాకెందుకు రావాలి అనేది కూడా ఆ రెండు ఒకలాంటి తన్ని తాను విక్టిమైజ్ చేసుకుని అలాంటి ఒక ఆలోచనలో కూడా వెళ్తారు. ఇవి కూడా ఒక నెగటివ్ థాట్స్ అండి. ఈ టైంలోని వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, ఒక్కటేంటంటే ఒకలాంటి అప్రిహెన్షన్, విపరీతమైన భయం, ఈ అనారోగ్యం మనకి వస్తే ఏదో అయిపోతుందేమో అనేది, అలాగా ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం ఒకటి చేస్తాం. ఏంటంటే ఈ COVID-19 అనేది వ్యాధి సంక్రమించడం అయితే నిజం, కానీ అది ప్రతి ఒక్కరికి అంత భయంకరమైన పరిణామాలు ఏమి తెచ్చిపెట్టడం ప్రాణాంతకం కాదు, అందరికి ప్రాణాంతకం కాదు. అందువల్ల మనం పాటించాల్సిన నియమాలు పాటించిన తర్వాత మనం ఎంత తొందరగా కోలుకుంటాము అనేది కూడా వాళ్ళని ఆలోచింపు చేస్తాం అన్నమాట. అప్పుడు మీరు ఈ నియమాలన్నీ పాటిస్తూ మీకు వైద్య సలహాల ప్రకారం మీరు నడుచుకుంటే మీకు ఇన్ని రోజుల్లో మీరు నయమైపోతారు. మీరు ఇది ప్రతి ఒక్క రోజు, ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు అని ఆ రోజుకే మీరు గురించి ఆలోచించండి. మీరు చూస్తుండగానే ఇది గడిచిపోతుంది, మీరు దీనికి నుంచి బయటపడిపోతారు. అలాగా వాళ్ళకి ఒకలాంటి ధైర్యాన్ని కలుగు చేసే ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. మొత్తం మీద సమాజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, లాక్డౌన్ సమయంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి సమస్యల పరిష్కారానికి మీరు ఒక మంచి చేయూతనిస్తున్నారు, మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరొక్కసారి మీ సైకలాజికల్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ నెంబరు శ్రోతలకు ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. అంటే సపోర్ట్ ఫర్ ఎమోషనల్ రీహాబిలిటేషన్ ఆఫ్ వైరస్ విక్టిమ్ అనే సంస్థ యొక్క టెలిఫోన్ నంబరు 9985-01-06-80. మరొక్కసారి చెప్పండి, 9985-01-06-80. ఎటువంటి మానసిక విషయాలకైనా, మీరు సమస్యలకైనా పరిష్కారం కావాల్సి వస్తే, ఉపశమనం కావాల్సి వస్తే తప్పకుండా ఈ హెల్ప్ లైన్కి మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ మీనా హరిహరన్ గారు, ముఖ్యంగా మానసిక సమస్యల పరిష్కారం కోసం ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే 24 గంటలు పనిచేసేటువంటి ఒక హెల్ప్ లైన్ పెట్టారు. మీరు అందరూ కలిసి సమాజానికి మంచి సేవ చేస్తున్నారు, ఇలానే ఈ సమయంలో మరి వారికి ఇంకా చేయూతనిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి, నమస్కారం అండి. నమస్కారం సుధాకర్ గారు.